హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నానమ్మ చేతి వంటలు, నేను మీ స్వాతి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర వడలు. మనం వడలు రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాం. సో అందులో కొంచెం పాలకూర ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం పాలకూర వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 4 to 5 hours నానబెట్టిన మినప్పప్పును తీసుకోండి. సో ఈ మినప్పప్పుని ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం ఒక 4 hours అయితే నానబెట్టుకోవాలి. ఆ విధంగా నానబెట్టుకున్న మినప్పప్పుని ఇందులో నుంచి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా డ్రైన్ చేసుకున్న మినప్పప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి నేను పక్కన పెట్టేయండి. సో నెక్స్ట్ నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను తీసుకొని ఈ విధంగా కాడలు కట్ చేసేసుకోండి. తర్వాత పాలకూరను సన్నగా కట్ చేసుకోండి. మనకు మిక్సీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఒక కప్పు మనకు పాలకూర అయితే సరిపోతుంది. ఈ పాలకూరను మొత్తం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తన పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. సో తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి హీట్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఈ విధంగా వడల్లాగా వేసేసుకోవాలి. సో వీటన్నింటినీ సిమ్లో ఉంచేసి ఒక 3 మినిట్స్ వరకు ఇలాగే వదిలేయండి. తర్వాత మరోవైపు టర్న్ చేసి మరొక 3 మినిట్స్ డీప్ ఫ్రై చేసుకోండి. సో మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకూడదు. ఎక్కువగా యాడ్ చేసినట్లయితే పిండి లూజ్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా రెండు వైపులా మంచి కళ్ళు వచ్చాక వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా పాలకూర వడలు అయితే రెడీ అయిపోయాయి. సో వీటిని పళ్ళు చట్నీతో కానివ్వండి, కొబ్బరి చట్నీతో కానివ్వండి, ఈ విధంగా తీసుకున్నా చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మనం ఇందులో పాలకూర యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని హెల్త్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.